సింహాలు కట్టేసినాక నేను గురిపాలెం వెళ్తున్నాను. గురిపాలెం వెళ్తుంటే నాకు తెలిసిన మనిషి చిన్నానే ఉంటే నేను ఆగాను. గుంపు కూడా మా బాబాయ్ వాళ్ళదే. నేను ఆగేసరికి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు ఏం జరిగిందో కూడా. వాళ్ళు వచ్చి అతన్ని కొట్టబోతుంటే నేను రూమ్ తీసుకుని వెళ్ళి ఆపాను. గుంపు మీద పడి అద్దాలు అవన్నీ పగలగొట్టారు. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను దిశ దానికి కంప్లైంట్ ఇచ్చి చెప్పాను. అప్పుడు కూడా మా సీఏ గారు వాళ్ళంతా వచ్చి చూశారు. అప్పుడు కూడా ఒక అతన్ని ఎవరిని తీసుకుని వెళ్ళారు. ఇది ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. బ్యాచ్ ఇలా తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ దాడి చేశారు పోలీసు. అతను కొట్టారండి కానిస్టేబుల్ని కొట్టి. నేను ఆపుదాం అనుకునేసరికి వాళ్ళు 10-15 మంది ఉండేసరికి నా వల్ల కాలేదండి. కానిస్టేబుల్ని కొట్టారు? కొట్టారండి. ఎవరిని? అతని పేరు నాకు తెలియదండి. అసలు వాళ్ళు ఎవరు? అదే, ఎవరిని కొట్టారు? కానిస్టేబుల్? కానిస్టేబుల్ గారండి. అతను కానిస్టేబుల్ పేరు కూడా నాకు తెలియదు. నేను దారిని వెళ్తా ఉంటే అదే ఈ కానిస్టేబుల్ ఇది గొడవ జరిగిందని ఇక్కడికి వచ్చాడు. వస్తే ఈలోపు ఈ ఫోటో వీడియో ఏదో తీసుకుంటుంటే ఆ తీసుకునేటప్పుడు కొట్టారు. వెనక 2-3 సార్లు కొట్టారు. నేను ఆపుదామంటే కుదరలేదు.